హాయ్ అండి, ఇవాళ స్పెషల్గా పలావ్ ట్రై చేద్దామండి. పలావ్ కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ పౌడర్ చేసుకోండి. పౌడర్ అయిపోయాక ఇంకా కొబ్బరి, అల్లం, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి మొత్తం యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. మసాలా రెడీ అయిపోతుంది. కొబ్బరి ఆప్షనల్ అండి, అదే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏదైనా వాడచ్చండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కింద పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అయ్యాక టమాటో వేయండి, చిన్న ముక్కలు కట్ చేసి అది కూడా ఫ్రై అయ్యాక సాల్ట్, మనం రెడీ చేసుకున్న మసాలా ముద్ద ఉంటుందండి, అది కూడా వేసి ఫ్రై అవ్వనివ్వండి. నేను హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని ఆన్ పెట్టేసానండి, కడిగేసి ఆన్ పెట్టేసాను. ఆ రైస్ని ఇందులో మిక్స్ చేసుకోండి, మిక్స్ చేసి మంచిగా కడగండి. చేసుకుంటే రైస్ వాటర్లో, వాటరు రైస్ అయిపోతుంది అన్న దానిలో సిమ్లో పెట్టుకొని వదిలేయండి. అప్పుడు మంచిగా అంటే రైస్లో వాటర్ వెళ్ళిపోతుంది, ప్లస్ అడుగంటకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకుంటే. అంతేనండి, ఎంతో రుచికరమైన, పిల్లలకి ఎంతో ఇష్టమైన పలావ్ రెడీ అండి. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇది నాన్ వెజ్ కర్రీస్కి దేంతోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంకా గోంగూర పచ్చడి మంచి కాంబినేషన్ అండి. నాన్ వెజ్ ప్రియులకి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ, ప్లీజ్ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే నేను ఇప్పటి వరకు ఓన్లీ జ్యువెలరీ వీడియోస్, శారీస్ ఇవన్నీ పెట్టాను, కానీ నేను ఇప్పుడిప్పుడే కుకింగ్ వీడియోస్ పెడుతున్నానండి. నా వాయిస్ అంతా అనిపించకపోవచ్చు.